हेलो हेलो। हेलो अभिमन्यु, नेनु ఒక బుక్ రాస్తున్నాను అభిమన్యు, దానికి నీ సహకారం కావాలి. భరతమాత మేరీ మాత ఒకటే అని, అది ఓకే ఎందుకంటే మన భరతమాతకి ఉన్నంత శాంతి గుణం మా మేరీ మాతకి ఉంది. ఈ మేరీ మాతనే మనం భరతమాతగా చేసుకున్నాం, అందుకనే దీని మీద నేను అమూల్యమైన బుక్ రాసి అది మీకు అంకితం చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏమంటారు? చేయండి, బాగానే ఉంటుంది. మా అమ్మ భరతమాత, మీ అమ్మ భరతమాతే అని లాస్ట్ కింద కన్క్లూజింగ్ ఇస్తాను. వీళ్ళందరూ కలిపి మేరీ మాతలు అన్నాను అనేసి, అదిరిపోయే టైటిల్ కదా. బాగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశం ప్రపంచం అంతా మొత్తం 2026కి క్రైస్తవ్యం అయిపోతుంది. దానికి అన్ని సన్నాహాలు మనం చేస్తాం, దానికి నీ కోఆపరేషన్ కూడా నాకు చాలా అవసరం. అదనమాట. ఓకే అండి, ఏం చేద్దాం అంటావు? మీరు చెప్పండి, మీరు ఏదో ఫిక్స్ అయి ఇప్పుడు ఉంటారు. అమెరికా అంత సంపన్న దేశం అవడానికి కారణం యేసుప్రభు, రష్యా అంత సంపన్న దేశం అవడానికి కారణం యేసుప్రభు, భారతదేశం ఈరోజు అప్పుల్లో కూరుకుపోతున్న భారతదేశం అప్పులు తీర్చే పరిస్థితికి రావడానికి కారణం యేసుప్రభు. కాబట్టి మనం, నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకుంటే మరి అంత శుభం, శుభం కార్డు మనం వేసుకోవచ్చు. కాబట్టి అభిమన్యు, దయచేసి నువ్వు కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. దాని గురించి మనం పోరాడదాం. పోరాడితే పోయేదేముంది? అదేలే, మరి దీనికి ఏమంటావు? ఆలోచన చేస్తా. చేయకూడదు, ఇంకా బాప్తీసం తీసుకోవాలి నువ్వు. ఆలోచించాలి కదా, టైం ఉంది కదా. ఇంకా ఎంత టైం కావాలి నీకు? చూస్తాను, ఒక 2-3 డేస్ పొరపాటున ఆలోచిస్తాను. యేసు ప్రభు వచ్చిస్తే భూమి మీదకి, ఆయన రెండో రాకడ వచ్చిస్తే అప్పుడు నేను ఇదిగోండి సమాధాన సామ్రాట్ చెప్పిన నేను నమ్మలేకపోయానండి, నన్ను క్షమించండి అంటే అక్కడ ఒప్పుకోరు, నరకంలో వేసేస్తారు అభిమన్యు. యు క్యాచ్ మై పాయింట్? అప్పుడు దెబ్బతినేస్తావు. అప్పుడు సమాధాన సామ్రాటిగా నేను నరకంలోకి వెళ్ళిపోయాను, నన్ను దయచేసి, నేను ఫ్రెండ్ అని కదా, నన్ను కాపాడయ్యా, నువ్వు నేను చాలా డిబేట్లు చేశాం కదా, కాపాడయ్యానంటే అభిమన్యు నీకు అప్పుడు నేను చెప్పాను కదా అయ్యా, నువ్వు కోట్లు సంపాదించుకోవాలని అనేసి దేవుడు కోట్లాది ఆస్తిని పోగొట్టుకున్నావు, సారీ అని అనగల తప్ప మరి నేను యేసుప్రభు అక్కడ రికమెండేషన్ చెల్లవు అక్కడ. అది కాస్త కూస్తా గ్రూప్లో నువ్వే మంచోడివి, కొద్ది మారు అభిమన్యు. ఓకే అండి. నేను ఒక సినిమా తీశాను, ఆ సినిమాలో గోపిగడి క్యారెక్టర్, హమారా ప్రసాద్ క్యారెక్టర్ పెట్టేశాను. ఆ ట్రైలర్ మీకు ఆల్రెడీగా పంపించాను, ఏమంటావు దానికి? నేను చూడలేదండి, చూడాలి. చూస్తాను. ఇంతకీ నా బుక్ మరి ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాను అభిమన్యు. ఓకే భరతమాత మేరీ మాత ఒకటే, ఓకే అండి, ఏమంటావు దానికి? చేయండి, మంచి పని. అది ఎందుకో నన్ను చూసి అందరు భయపడిపోతూ ఉంటారు. ఓకే అభిమన్యు, ఖాళీ అయితే ఫోన్ చేయి. సరే, ఓకే ఉంటాను. ఓకే, కాల్ చేశారండి. ఏం లేదు అభిమన్యు, మాకు ప్రత్యేకమైన దేశం ఇచ్చిస్తే క్రైస్తవులకి అందరికి బాగుంటది కదా. అది ఓకే, ఎట్లా మరి? అదే, ఎందుకంటే మమ్మల్ని సువార్త చేసుకోనివ్వట్లేదు, బైబిల్ చదవనివ్వట్లేదు. ఎవరు? మీరే. మీరంటే? అదే మతోన్మాదులు. నేను మతోన్మాదినా? మా మతోన్మాదివే నువ్వు. ఓకే.
నువ్వు ఎప్పుడు మమ్మల్ని తిడుతూ ఉంటావు కదా క్రైస్తవుల్ని. క్రైస్తవుని తిట్టాను నేను, ఎవడైతే మమ్మల్ని తిడతాడో వాడిని తిడతా. ఏదైనా సరే మాకు సపరేట్ దేశం ఇచ్చేయండి మాకు. నేను ప్రధానమంత్రిని కాదు ముఖ్యమంత్రిని కాదు. ఫైట్ చేయండి మీరు కూడా మాతో పాటు కలిసి. అలాగే క్రైస్తవులకి అందరికి మాకు అసహ్యం, క్రైస్తవులకి అందరికి ప్రత్యేకమైన దేశం ఇచ్చేస్తాము అని అనే. ఎప్పుడు ఒకరి నుంచే విప్లవం ప్రారంభం అవుతుంది కదా. ఆ ఒక్కడోడు నువ్వే. నాకేం తీట పట్టింది అబ్బా మీ గురించి మాట్లాడి. అందుకనే ఎందుకు మనకి ఆల్రెడీ మీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఉద్యమం 2016లోనే మొదలు పెట్టినట్టున్నారు కదా. అవును మన మాకు ఇచ్చేయండి. నేను కాదు ప్రధానమంత్రిని, నేను కాదు ముఖ్యమంత్రిని. మాకు ఏవేవి ఇస్తారంటే గోవా, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ మూడు రాష్ట్రాలు మాకు. ఆంధ్రప్రదేశ్ ఇయ్యాల. ఇచ్చేయాలి ఎందుకంటే మా జగన్ కదా సీఎం. ఇంకా అంతే మరి. ఓకే మరి మాకు ఇచ్చేసారు అనుకోండి మేము హ్యాపీగా ఉంటాం. ఇంకా మీ మీ బాధ మీరు పడండి, మా బాధ మేము పడతాం. ఎందుకు ఈ గోవాల మనకి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీవి ఉన్నాయి కదా దేశాలు, క్రిస్టియానిటీకి సంబంధించిన దేశాలు చాలా ఉన్నాయి కదా. అచ్చే మాకేటి పని వాళ్ళకి, మేము నా మా భారతదేశంలో ఆశ్రయం ఇచ్చాం. లండన్ అమెరికా ఇవన్నీ ఉన్నాయి కదా. మేము వెళ్ళాం అక్కడికి, మా దేశంలో పుట్టాం, ఇక్కడ ఇక్కడే పుట్టాం, ఇక్కడ చచ్చిపోతాం. మరి ఇక్కడ చచ్చిపోయేదానికి సపరేట్ దేశం ఎందుకు ఇంకా. మరి మీకు మాకు పట్టలేదు కదా, సువార్త చేయను ఒట్లేదు అడ్డిసుకుంటున్నారు. సువార్త చేస్తే ఎవరాళ్ళు ఇంకెవరు యూట్యూబ్లో చూడలేదు ఏంటి. నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తారు. కరపత్రాలు పంచితే ఒప్పుకోవట్లేదు, బైబిల్ పంచితే ఒప్పుకోవట్లేదు, ఏంటి అసలు ఎందుకు ఈ బాధ, ఈ బాధలన్నింటికి విముక్తి. మాకు సపరేట్ దేశం ఇచ్చేయాలి అంతే. దానికి మీరు కూడా మా వంతు ఫైట్ చేయాలి అంతే కదా. బంగ్లాదేశ్ ఏమొచ్చు వాళ్ళకి ఇచ్చేసిన ఇంట్లో, పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసరికి మరి క్రైస్తవులకి ఏదో ఇచ్చేయండి. అదే మీరు మంచి ఆలోచన, కానీ దేశాన్ని విడగొట్టడం అనేది మంచి థాట్ కాదు. మీరు ఒక పని విడగొట్టారు, వెళ్ళి గాంధీని ఎవరు అడగండి. వాళ్ళు చచ్చిపోయారు అందుకని నిన్న అడుగుతున్నాను. నేను నాకేం తెలుసు వాళ్ళ మనసులో ఏముంది. మరి మరి మమ్మల్ని నీట్గా సువార్త మేము చేసుకుంటా అడ్డుకోకండి, లేదంటే మాకు మాకు దేశం ఇచ్చేయండి. సువార్త కూడా అడ్డుకుంటాడబ్బా. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక మాకు ఇవి ఇచ్చిస్తే మేము నీట్గా మా మట్టుకు మేము కనీసం మీ కంట్రీ జోలికే రాము. మేము మీ కంట్రీ అంటే మీ కంట్రీ అంటే మీరు సపరేట్ చేసేస్తున్నారు కదా మమ్మల్ని, అండర్ అన్న వాళ్ళకి ఏం చేసేస్తున్నారు కదా మమ్మల్ని. హ్యాపీగా మేము ఉంటాం, పరలోకం వెళ్ళిపోతాం మేము. ఎప్పుడన్నా వెళ్ళినా పల్లెడు నువ్వు పరలోకానికి? పరలోకానిక యేసుప్రభు రావాలి కదా. వస్తాడు ఆయన? మరి రావాలి కదా, వచ్చేస్తారు. ఇంకా మీలాంటి వాళ్ళు సువార్త ఆపినప్పుడు ఆయనే వచ్చేస్తాను అన్నాడు. ఎందుకంటే మా సువార్త మీరే చేసేస్తున్నారు కదా. నేనైతే మంచిగా సువార్త చేస్తున్నా. గొప్ప మంచి చేస్తున్నావు నువ్వు. అడుగు అడుగునా బూతులు. నేను బూతులు ఏం తిట్టినా? నేను అలా అశ్లేష, ఆయన మహానుభావుడు గోపి. అమ్మో పిహెచ్డి, నువ్వు డబల్ పిహెచ్డీలు చేసేస్తున్నావు. ఇంట్లో శాంతం, యూట్యూబ్ లోనే ఉంచు సూర్యకాంతం. నువ్వు సూర్యకాంతం అంతే కదా బాగా మాట్లాడతారు. అంతే అంతే మన మా దేశం ఇచ్చే వరకు మేము ఊరుకోం. మాకు సపరేట్ దేశం ఇచ్చేయండి. సరే ఒకటి, మాతో పాటు ఉంటానంటే ఇది అంబేద్కర్ రాసిన లా ప్రకారం జీవిద్దాం. నేను అంబేద్కర్ రాసిన లా ప్రకారమే జీవిస్తున్నా. మరి మమ్మల్ని ఎందుకు సువార్త ఆపేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ప్రశ్నించట్లేదు, అడ్డదిడ్డ ప్రశ్నలు వేస్తున్నారు. అడ్డదిడ్డ ఏంటి? ఇప్పుడు రూతు గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి. ఇది ఏమని అంటే మాకు ఇది ఒకటి చెప్తావు నువ్వు. కాదబ్బా, రూతు గ్రంథం తీయబ్బా. అతి పతివ్రత అయినటువంటి రూతు గ్రంథం తీయడానికి ఏంటి బాధ? అవును ఏంటి ఇంతకు నీకు వచ్చిన బాధ ఏంటి? తీ ఒకసారి చెప్పు. రూతు మొదటి అధ్యాయం తీసని చెప్పు. తీ ఒకసారి 19వ వచనం చదువు. ఎందుకు?
ఒకసారి చదువు. ఈ రోజు చచ్చిపోయావు, మన సమాధాన సామ్రాట్ తోటి పెట్టుకుంటున్నాం. చాలా మంది వికెట్లు డౌన్ అయిపోయి రాత్రి నిన్ను కూడా లేపిస్తే సరిపోద్ది వికెట్. అమ్మా యేసు ప్రభువా తండ్రి, ఈ అజ్ఞానికి జ్ఞానం దయచేయండి ఆయన. ఈరోజు మనది అలా ఉంటది ప్రార్థన, అది తెలుసు కదా మన సంగతి. దాన్న ఈరోజు అటో ఇటో తీరిపోలే. ప్రభువా నాయన తండ్రి, ప్రభువా ఎన్నో ఎన్నో వచ్చిన నాన్న. 19 అమ్మా ఏమైందమ్మా? తీనన్నా ఒకసారి తీ. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఈ ఊరు వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి 14 చూడు ఒకసారి. ఏముంది అందులోని? ఒకటి ఎనగెత్తి ఏడవగా చెప్పు చదువు. ఓర్పాతను అత్తను ముద్దు పెట్టుకొనను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆపు, అక్కడ ఎవరెవరు ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నారు? ఓర్ప ఎవరిని? తన అత్తను. ఎవరు వాళ్ళ అత్త? ఓర్ప అత్త నయోమి. నయోమి అనేసి అక్కడ రాసి ఉంది. ఓర్పాకి ఎంతమంది అత్తలు ఉన్నారు? ఎందుకు నీకు? నాకు తెలుసు, నీకు తెలుసా లేదా? నాకు తెలుసు బైబిల్ అంతా. చెప్పు మరి, నువ్వు చెప్పు. నువ్వు నువ్వు ఇంతకీ ఈ వచనంలో ఉన్న సీక్రెట్ ఏంటో ముందు అది చెప్పు. అదే ఇప్పుడు ఈ లెస్బియన్ సెక్స్ అంటారు తెలుసా నీకు? గుడ్ సెక్స్ ఓర్ బాబు నాయన, మీరు బైబిల్ చదవకండి, నీకు ఒక దండాలు. అరే బాబు అక్కడ అదే రాసింది కదరా బాబు. అరే ఉన్నది ఉన్నట్టు అక్కడ చూడు, ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనేను. ముద్దు పెట్టుకుంటే వీకెట్ వచ్చింది. ఆమెను చెప్తా చెప్తా, నేను నీకు చెప్తా. ఓర్పా వాళ్ళ అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు వాళ్ళ అత్తను గట్టిగా పట్టుకుంది. అరే ఓర్పా అత్తను ముద్దు పెట్టుకుంటా ఆడ ఆడ మమ్మల్ని నేను ముద్దు పెట్టుకుంటాను మమ్మీ అని. అమ్మని ముద్దు పెట్టుకోవడం వేరు, అక్కడ సందర్భం వేరు. అరే ఇది పడి ఉందబ్బా, నేను ఉన్నదే చదువుతున్నా. లేనిది ఏమన్నా చదివానా? నేను చెప్పు, బైబిల్ లో లేనిది చదివాను నేను. అరే కాదు అప్పల నాయుడు, నేను బైబిల్ లో లేనిది చదివానా చెప్పు. నువ్వు చదివే, నువ్వు ఏ అన్ని సెక్స్ మాటలు చెప్తారు మీరు. అసలే నాకు పెళ్లి కాలేదు. కాదు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి అన్నదమ్ములు ఎంతమంది? ఎందుకు నీకు మామూలుగా డౌట్ వచ్చింది నాకు. నేను చెప్పను. తెలియదు నీకు? అన్ని లేరు, అన్నదమ్ములు ఉండడానికి తమ్ములే ఉన్నారు. చెప్పు ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారులే చెప్పు. ఎంతమంది చెప్పు? చెప్పను నేను. నువ్వు నా దాని మీద నాకే దాడి చేస్తావు. అసలు కాదు, ఇప్పుడు వాళ్ళ చెల్లె పేరు సొలోమి, నేను చెల్లె పేరు నేను చెప్పా, తమ్ముల పేర్లు నువ్వు చెప్పు. నేను చెప్పను. నీకు తెలియదని చెప్పు. అయితే ఎవరికి తెలియదు ఇక్కడ? ఎవరెక్కడ ఎవరెక్కడ అసమర్థ సామ్రాటే కదా. మా దేశం నాకు ఇస్తారా? ఎవరా టాపిక్ డైవర్ట్ చేయకు. నీది నువ్వు చూసుకో గాని, నాకు ఇప్పుడు చెప్పు. రేపు మీకు మా దేశం మాకు ఇచ్చిమని మాట్లాడేస్తాను. నాకేం కర్ణాటక మాదే కాదు బ్రదర్, నాకేం పని పాట లేదనుకుంటున్నావా? మరి పని పాట లేదు, సువార్తలు ఆపేస్తా. అయితే సువార్తలు ఆపకండి. నేనైతే ఆపనబ్బా, నేను 100% ప్రతి ఇంటికి వీళ్ళు బైబుల్ తీసుకుపోయాలి. క్రైస్తవులకి మనం అందరం సపోర్ట్ చేద్దాం, సువార్తలు స్వేచ్ఛగా చేసుకొనిద్దాం. మన మధ్యన ఎందుకు ఈ గొడవలు? మన మధ్యకి ఎందుకు ఈ మాటలు? వాళ్ళ దారి వాళ్ళదే, మన దారి మన. ఇప్పుడు మత్తయి సువార్త చెప్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఏముంటుందో ఒకసారి చెప్పు. బైబిల్ ఎందుకు? నువ్వు బైబిల్ నమ్మలేనప్పుడు నువ్వు బైబిల్ చెప్పు. నేను బైబిల్ని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. అయితే బాప్తిజం ఎప్పుడు తీసుకున్నావు? బాప్తిజం ఎప్పుడో తీసుకున్నాను నేను. ఎప్పుడు తీసుకున్నావు? చూసారా ప్రజలారా, ఈ అభిమన్యు అన్నవాడు బాప్తిజం కూడా తీసేసుకున్నాడు. తీసేసుకొని క్రైస్తవుల మీదే దాడి చేస్తున్నారు. ఎన్నారు కదా ప్రజలారా. సరే గాని అన్న గొప్ప సాక్ష్యం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇది చదువు, మత్తయి 12:32 చదువు. చదవను నేను. చదవాలి నువ్వు. అచ్చే అమ్మమ్మ చదవనమ్మా. చదవాలి నువ్వు. నువ్వు నువ్వు ఇందాక అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం, నువ్వు ఏది అడిగినా ప్రశ్న నేను సమాధానం బైబుల్ నుంచే తీస్తా. మత్తయి 12:32 తీయి. దానికి ఏం సంబంధం లేదు. తీయి అన్నాను నేను, తీయి. చెప్తా
అన్ని సెక్స్ మాటలు ఎప్పుడు వస్తుందో తెలియదు జ్ఞానం. వీళ్ళ గురించి ఎంత ప్రార్థన చేస్తున్నాను. 12వ అధ్యాయం తీసాం 32వ వచనం చదువు. ఏ అక్కడేడు దొరికింది నీకు చెప్పు చెప్పు చెప్పని అంటాడు. ఓకే, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. హల్లెలూయా. చెప్పు ఇప్పుడు ఏంటంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? మనుష్య కుమారుడు అని అంటే స్త్రీ భాగాన్ని పుట్టుకొని వచ్చిన కుమారుడు. అదే ఎవరు అంటే నేను. అక్కడ యేసు ప్రభు అనకు, నువ్వు సరే అట్లేడు అని రాజేష్ గోడు భరత సింహ కాచిన అమరా ప్రసాద్ కాదమ్మా. మనుష్య కుమారుడు అంటే దేవుడు కదా? కాదు, కదా ఎవరు మీ యేసు కదా. ఆయన కూడా వస్తాడు కానీ ఆయన దేవుడే. రైట్, సూపర్. నేనేమంటున్నా అంటే మనుష్య కుమారుడిని ఎన్నైనా తిట్టుకోవచ్చు అంట. అంటే ఏంటి, యేసు ప్రభుని తిట్టమని ఉంది అక్కడ? అదే ఆయన చెప్తున్నాడు అబ్బా, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు. ఇలాంటి బుర్ర పిచ్చెక్కిచ్చే మాటలు వీళ్ళు తప్ప ఇంకెవరో ఆడరు. అరే అంటారు రాయేసి బీపొడ్ని అభిమన్యు. సరే కానీ ఇప్పుడు యోసేపు ఎంత మంది తండ్రులు కుమారుడు అంటే నా మీద వ్యతిరేకంగా మాట్లాడుకో బాబు. రే అతను కూడా మనుష్య కుమారుడే కానీ పరిశుద్ధాత్మ అన్నాడు కదా, మరి దాని మాట ఏంటంటావు? నేనేమనలేదు ఇప్పటిదాకా పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వైంది ఆయన ఆత్మ? అది పరిశుద్ధాత్మ గురించి మా తీసుకున్న తర్వాత ఆశ్లేష గారు పరిశుద్ధాత్మ అనేవాడు ఎవడు అనేది చాలా క్లియర్ గా చెప్పిండు. జ్ఞానం రావడం అది కూడా తెలియదు మీకు. నేను చెప్పాలి మళ్ళా కాదు. ఇప్పుడు ఏమంటున్నానంటే మా ఆశ్లేష గారు చెప్పారు ఏట పరిశుద్ధాత్మ అంటే ఎవడు అనేది క్లియర్ గా చెప్పారు. జ్ఞాని. ఓకే బాబు, ఇప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయం ఉంది కదా. అది కాదు, ఉండు జరిసేపు ఉండు. మార్కు సువార్త 12వ అధ్యాయం ఉంది కదా, అక్కడ యేసు గారు మరిది ధర్మం అంటే ఏంటో చెప్పారు. ఒకసారి చదువు అది. మరిది ధర్మం అంటే ఏంటి? వదిలిని ఏమని తల్లిలాగా చూసుకునే ధర్మం. చదువు ఒకసారి మార్కు 12:19. ఉంటాను బాయ్. యేసు గురించి